Second Peter chapter 2 verse 22 talks about the most prevalent swine flu, spiritual swine flu. గురించి రెండో పేతురు రెండో అధ్యాయంలో చెప్పబడింది. The pig goes back to its mind. The pig goes back to its ditch. పందితనం మురికి గుండంలో పోయినట్టు అని రాయబడింది. So what does it mean? అర్థం ఏంటి? In a meeting like this, ఇటువంటి మీటింగ్లలో you hear God's word. దేవుని వాక్యం వింటారు. You lift up your hand. మీ చేతులు ఎత్తారు. You come forward. ముందుకు వస్తారు. You pray. ప్రార్థన చేస్తారు. And you commit your life to Jesus. జీవితం యేసు ప్రభువుకి ఇస్తారు. And you step back. బయటికి లోపలికి వెళ్ళినప్పుడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. To your school or your college or your office. కాలేజ్ మీ ఆఫీస్ వెళ్ళినప్పుడు. You go back to your old life. మళ్ళీ నీ పాత జీవితానికి వెళ్తారు. Like how when you know the pig goes back to itself. పంది తనగా మురికి గుంటలోకి వెళ్ళినట్టు. You go back to your sin. నీ పాపానికి మళ్ళీ నువ్వు వెళ్తావు. This is a vicious cycle. ఇటువంటిది అపాయకరమైన ఒక సైకిల్. But how can you avoid that? అటువంటిది తప్పించుకోవద్దు. How can you keep your freedom? నీ స్వాతంత్రం ఏ విధంగా కాపాడుకుంటావు? Let's talk to Moses. మోషే గురించి మాట్లాడు. Moses, how can you keep the freedom? మోషే నీ స్వాతంత్రం ఏ విధంగా కాపాడుకుంటావు? How can you keep on beating temptation? శోధన ఏ విధంగా జయించుకుంటూ పోతావు? His answer will come from in Hebrews chapter 11 verse 25. పత్రిక 11:25లో మోషే said no to the pleasures in Egypt. ఐగుప్తు యొక్క ఆ యొక్క ఆస్తులకైన కాదు లేదు అని చెప్పాడు. This is how. ఇది ఈ విధంగా. He saw the fleeting pleasures of sin. అయితే ఇక తేలుతున్న పాపమున విషయం. The pleasures of sin are only for a short season. కొంత తాత్కాలికంగా ఉండే ఈ శోధన వాటిని. Sin is like a chocolate. అది పాపము చాక్లెట్ మాత్రమే ఉంటుంది. No, the outside it is beautiful and crunchy and creamy. అయితే బయటంతా మరి వెలుతో కూడినదిగా మంచిగా ఉంటుంది. Inside this special chocolate called sin. అయితే ప్రత్యేకమైన చాక్లెట్ పాపము. It is so bitter. చేదుగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం యు ఆర్ టెంప్టెడ్ టు సిన్, ఎప్పుడైతే నువ్వు శోధనలో పడతావో, థింక్ ఆఫ్ దిస్ చాక్లెట్. ఈ చాక్లెట్ ఆలోచించండి. అవుట్ సైడ్ ఇట్ లుక్స్ సో ఆసమ్, బయట అందంగా కనిపిస్తుంది, బట్ ఇన్ సైడ్ ఇట్ లుక్స్ సో ఆఫుల్, లోపల చాలా భయంకరంగా ఉంటుంది. సో గెట్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఇక మనసులో పెట్టుకోండి. డెవిల్ టెంప్ట్స్ యు. సాతాను శోధించినప్పుడు యు టెల్ ద డెవిల్ ఐ డోంట్ వాంట్ యువర్ చాక్లెట్. సాతాను చెప్పండి నాకు ఈ చాక్లెట్ వద్దని. బికాజ్ దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరరీ జాబ్ యు ఆర్ గివింగ్ మీ. సా తాత్కాలిక కొద్దిసేపు పట్టుకునే. బట్ ఇఫ్ ఐ గో టు జీసస్, యేసు ప్రభు దగ్గరికి, హి గివ్స్ మీ పవర్ అండ్ జాయ్. తాత్కాలికంగా ఉండే సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు ఇచ్చే శాశ్వతమైన ఆనందం నాకు కావాలి. ఐ వాంట్ ద లాంగ్ లాస్టింగ్ ప్లెజర్ విచ్ గాడ్ గివ్స్ మీ. దేవుడు ఇచ్చే ఆ సంపూర్ణమైన సంతోషం నిత్యము మొట్టమొదటి ఒకే ఒక వ్యక్తి. Roger Federer is number 1 when it comes to winning grand slams. Ase Roger Federerana grand slam jeetralo okka vyakti. Jesus is number 1 when it comes to beating temptation. Ase Shodana jeetante okkadu. Jesus, what is your secret? Yesu Prabhu niravasham enti? How did you never go back to say extra word they speak on the day of judgment? Ase Brahmanchuru ba maatadu prati vartamaina maataku teerpu dinana lekka poyinchalsu unnadani raayabadindi. So God's word and all the temptation. Vakyanni మీరు చెప్పండి ఎప్పుడైతే శోధనలో పడినప్పుడు. ఐ టెల్ యు అబౌట్ వన్ మ్యాన్ హూ లాస్ట్ టు టెంప్టేషన్. అయితే ఒక మనిషి శోధనకు లొంగిపోయిన మనిషి. హూ వాస్ దట్ పర్సన్? ఆ వ్యక్తి ఎవరు తెలుసా? సొలొమోన్. సొలొమోన్ యు నో వాట్ హి డిడ్? ఏమని చేశాడు? హి మ్యారీడ్ 1000 విమెన్ ఇన్ ఎఫెక్ట్. ఆయన 1000 మంది ఆడాలను పెళ్లి చేసుకున్నాడు. 1000 విమెన్, 300 వైఫ్స్ అండ్ 700 కాంకుబైన్స్ అండ్ వైస్ వర్సా. 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు చేసుకున్నాడు. వై డిడ్ హి డు దట్? ఎందుకు చేస్తున్నాడు? వై డిడ్ హి కమిట్ సచ్ ఇన్క్రెడిబుల్ ఫాలీ? అంటే భయంకరమైన వెరితనం ఏం చేశాడు? అండ్ వన్ డే హి వాస్ ఈవెన్ వర్షిపింగ్ ద గాడ్స్ ఆఫ్ హిస్ వైఫ్స్. ఆయన వాళ్ళ భార్య యొక్క విగ్రహాలను ఆరాధిస్తున్నాడు. ద రీజన్ వై సొలొమోన్ లాస్ట్ టు టెంప్టేషన్. అయితే ఎందుకు అట్లా శోధనలోకి లొంగిపోయాడు సొలొమోన్? హి నెవర్ బికేమ్ ఫ్రెండ్స్ విత్ ద ప్రొఫెట్. అయితే ప్రవక్తతో స్నేహితులు కాలేదు. హిస్ డాడీ హాడ్ అ ఫ్రెండ్. అయితే వాళ్ళ తండ్రి గారికి స్నేహితులు ఉన్నారు. యు నో వాట్ వాస్ హిస్ ఫ్రెండ్స్ నేమ్? వాళ్ళ స్నేహితుల పేరు ఏంటి తెలుసా? నేతన్. నాతాను. వన్ డే వెన్ డేవిడ్ కమిటెడ్ సిన్, ఒకసారి దావీదు పాపం చేసినప్పుడు, నేతన్ కేమ్ అండ్ కన్విక్టెడ్ హిమ్. నాతాను వచ్చి ఆ పాపం విషయం చెప్పాడు. బయర్ అన్ గాడ్. ఇక మనిషి మాట్లాడి
ముగించేస్తాను. I'm going to talk about David. దావీదు విషయం చెప్తాను. Why David lost the temptation? దావీదు ఎందుకు లొంగిపోయినాడు పాపారాధేశ్వర. Read that story in 2 Samuel chapter 11. రెండో సమయాలు 11వ అధ్యాయం చూస్తాం. David, why did you look at a woman begging? దావీదు ఎందుకు నువ్వు ఆడమాయి ప్రార్థిస్తావు? Why did you send a messenger and then sleep with a woman? వెళ్ళేది పని వాళ్ళని పంపించి ఆమెను తెప్పించుకొని ఆమెతో పడుకున్నావు ఎందుకు? Why did you scheme to kill the woman's husband Uriah? ఆమె భర్తైన ఉరియాను ఎందుకు చంపించావు? Why did you break 3 or 4 or 5 of the 10 commandments in one shot? ఓకే దెబ్బలు 3-4 పదార్థంలో ఉన్న ఆజ్ఞలు ఎందుకు? You young man, మీ యొక్క స్వాతంత్రం మీతోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. I want you to keep your freedom, young lady. చేతులను యేసు ప్రభు చూస్తున్నాడు. Yes, it's a commitment between you and Jesus. మీరు చేసే తీర్మానం నీకు నా యేసు ప్రభు మధ్యలో. How many of you will say, ఎంతమంది ఆ మాట చెప్తారు? I will be part of a fellowship somewhere wherever I go in the world, United States or Northern States. నేను ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఒక సహవాసం నేను కూడుకొని ఉంటాను, ఒక సంబంధం కలిగి ఉంటాను చెప్పుకునేవారు. If I work in a call center, I will start a prayer. అయితే కాల్ సెంటర్ లో పనిచేస్తే కాల్ సెంటర్ ఒక ప్రేయర్ గ్రూప్ స్టార్ట్ చేస్తాను. I have done that in HSBC for 2 years. నేను వ్యక్తిగతంగా నేనే ఒక కాల్ సెంటర్. If I go to a college, in the college I'll start a prayer center. కాలేజ్ లో ఉన్నప్పుడు కాలేజ్ లో ప్రేయర్ సెంటర్ స్టార్ట్ చేస్తాను. I'll always be with a friend who loves Jesus. ఎల్లప్పుడూ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు ఎవరైతే యేసుప్రభువును ప్రేమించేవాడు. You say that? చెప్తారా? I see your hands. మీ యొక్క చేతులను చూడగలను. You will start a prayer center wherever you go. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన సెంటర్ స్టార్ట్ చేస్తాను. This is very serious. Yes, thank you. I see some hands. Yes, how many of you will say, I will never be lazy? నేను ఎప్పటికీ సోమరిగా ఉండను అంటే చెప్తాను. I walk up to my pastor. నేను మా పాస్టర్ కెళ్తాను. I walk up to my parents. తండ్రి కెళ్తాను. And I will get and grab and get work. నేను పని తీసుకుంటాను. I will never be lazy. ఎప్పుడూ సోమరిగా ఉండను. I will overcome. నేను శోధన జయిస్తాను. I will overcome. నేను శోధన జయిస్తాను. Even if I have to shed blood, I will shed blood. తమ కార్చినప్పటికీ రక్తం కార్చాలి కానీ శోధన. I will resist sin. నేను పాపానికి ఎదురు చేయను. Point of shedding blood. రక్తం కార్చినంత మటుకు ఎదురుస్తాను సతాను. Come to that kind of commitment. అటువంటి తీర్మానం చేశారు ఎవరన్నా? Come to that kind of commitment. తీర్మానం చేశారు. The Lord will help you. ప్రభు నీ సహాయం చేస్తాడు. You may trip and fall. నీవు తత్రు దగ్గర కింద పడతావు. Right, the righteous man falls 7 times, he will rise again. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. So you can ask forgiveness and get up and keep going. కింద పడినప్పుడు శోధనలో తిరిగి లేచి క్షమాపణకి మళ్ళీ పోతావు. One day Jesus will receive you into his eternal kingdom. ఒకరోజు యేసు ప్రభు తన నిత్య రాజ్యానికి నిన్ను ఆహ్వానిస్తాడు. Heavenly Father, we thank you for this time. ఏక సమయం బట్టి ఉన్నారు. We thank you for these young people. ఏక ఎవరసం బట్టి ఉన్నారు. Who heard your word. పరియోయతే వాక్యం విన్నారు. ఈ రోజు Lord, they have made many commitments. ప్రభు వారు ఎన్నో తీర్మానాలు చేశారు. Holy Spirit help them. పరిశుద్ధాత్మ వారికి సహాయం చేయండి. Each of those commitments. ప్రతి వారిని వారి తీర్మానం నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి. Commitment for salvation. రక్షణ కోసం తీర్మానం. Commitment for sexual holiness. అయితే పరిశుద్ధంగా సెక్స్ నుండి దూరం నుండి పరిశుద్ధంగా ఉండండి. The Bible every day. బైబిల్ ముఖ్యంగా చదవండి. Commitment to start a prayer center wherever they go. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన కూటుంబంలో సహవాసం కలిగి ఉండడం. Holy Spirit help them to be true to the commitment. దేవుడు వారికి సహాయం చేయి. Help them, Lord. సహాయం చేయండి. Bless them, Lord. ఆశీర్వదించండి. Use them, Lord. వాడుకోండి. In your name I pray. నీ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. Amen.